అస్మత్ గురుభ్యో నమః. హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ సంగీత విద్యార్థులకు స్వాగతం. మనం గత క్లాసులో శంకరాభరణ రాగం తానవర్ణం పూర్వాంగాన్ని పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఉత్తరాంగం. వర్ణంలో రెండు భాగాలని తెలుసుకున్నాం కదా. ఉత్తరాంగంలో చరణం, చిట్టస్వరాలు ఉంటాయి. చిట్టస్వరాలు లేదా ఎత్తుగడ స్వరాలు లేదా చరణస్వరాలు అని కూడా అంటారు. ముందుగా ఉత్తరాంగంలో చరణం దిగువ కాలం అంటే మొదటి కాలం అంటే ఫస్ట్ స్పీడ్. పాదనీస సానిద పమగరిగా మప మదాప సానిద పమగ మరిగమ. ఒక ఆవృతం కలిగిన చరణం. మళ్ళీ ఒక్కసారి చరణం యొక్క స్వరం. పదనీస సానిద పమగరిగా మాప మదాప సానిద పమగమరిగమ. ఇప్పుడు చరణం యొక్క సాహిత్యం స్వరంతో సహా. పాదనీస నీ సానిద రాగ పమగరి జీ మదాప నీ సానిద పై మగమరి గమ నీ. ఈ విధంగా చరణం యొక్క సాహిత్యం మరొకసారి. నీ రాజక్షి నీ పై నీ. ఇప్పుడు చిట్టస్వరం మొట్టమొదటిది. ప మ ప గ మ రి గ సా రి ని సా రి గ మ. ఇప్పుడు మరొక్కసారి చిట్టస్వరం నేర్చుకుందాం. ప మ ప గ మ రి గ సా రి గి ని సా రి గ మ. ఇప్పుడు చరణం పైకాలం మొట్టమొదటి చిట్టస్వరం పైకాలం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పదని ససని దప మగరి గ మ ప మద ప సని దప మగ మరి గ మ ని ర గ జ క్షి ని పై ని. ముందుగానే చెప్పుకుందాం, ఉత్తరాంగంలో పైకాలానికి ఒక్కొక్క క్రియ వేసే అలవాటు కూడా ఉంది. కొంతమంది రెండు క్రియలు వేస్తారు, ఏదైనా ఒకటే. పదని ససని దప మగరి గ మ ప మద ప సని దప మగ మరి గ మ నీ ర గ జ క్షి ని పై ని ప మ ప గ మరి గ స రి ని స రి గ మ ని ర గ జ క్షి ని పై ని ప మ ప గ మ రి గ స రి ని స రి గ మ. ఈ విధంగా మొదటి చిట్టస్వరం దిగువ కాలం పైకాలం. ఇప్పుడు రెండవ చిట్టస్వరం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం.
Pa-da-pa-ma-ga-ma-pa-ma-ga-ma-ri-ga-ri Sa-ni-da-ni-pa-da-ni-sa-ri Ni-sa-ri-ga-ma Malla okka sari Pa-da-pa-ma-ga-ma-pa-ma-ga-ma-ri-ga-ri Sa-ni-da-ni Pada ni sari ni sari gama. Ippudu pai kalam rendavu chitta swaram. Ni ye raga ja akshi ni ye pai ye ni ye pada pa ma ga ma pa ma ga ma ri ga ri sa ni da ni. Pada ni sari ni sari gama pada apa magama pa magama rigari sani dani pada ni sari gama ini vidanga pai kalam. Ipuru mudawa citta swaran nechukunda munduga okka sari devo kalam charanam. Ni raja Akshini pai ni mada pa maga ma paga mari gasani samagari sani dani sari ga ma pa Gama padani padani sari sagari sani dani sari nida pada magari sari gama marokka sari mudava chitta swaram mada pa magama Pagamari gasani samagari sani dani sari gama pa gama padani padani sari sagari sani dani sari Nida pada magari sari gama. Ippudu ee mudava chitta swaram pai kalam. Ni ye raga ja akshi ni ye pai ye ni ye ma da pa ma ga ma pa ga ma ri ga sa ni sa ma ga ri sa ni da ni sa ri ga ma pa dani pa dani sa ri sa ga ri sa ni da ni sa ri ni da pa da ma ga ri sa ri ga ma marokka sari Ma da pa ma ga ma pa ga ma ri ga sa ni sa ma ga ri sa ni da ni sa ri ga ma pa dani pa dani sa ri sa ga ri sa ni da ni sa ri ni da pa da ma ga ri sa ri ga ma ni hi ra ga ja akshi ni pai ఇప్పుడు నాలుగవ చిట్ట స్వరం ప మ ప గ మ రి గ స మ గ రి స ని ప ద ని స రి స ని స రి గ మ ప ద ప స ని రి స మ గ రి గ స ని ప ద ని Sa sa ni da pa ma ga ri sa ri ga ma ఇప్పుడు మరొక్క సారి నాలుగవ చిట్ట స్వరం దిగువ కాలం pa ma pa ga ma ri ga sa ma ga ri sa ni pa da ni sa ri sa ni స
sarigamapa dapa sanirisa magariga sanipadani sasa nidapa magarisa rigama. Ippudu ee chitta swaram yokka paikalam. Niye raga jayakshi niye paye niye pa ma pa ga ma ri ga sa ma ga ri sa ni pa da ni sa ri sa ni sa ri ga ma pa da pa sa ni ri sa ma ga ri ga sa ni pa da ni sa ni da pa ma ga ri sa ri ga ma. Marokka sari ee chitta swaram yokka paikalam. Pa ma pa ga ma ri ga sa ma ga ri sa ni pa da ni sa ri sa ni sa ri ga ma pa da pa sa ni ri sa ma ga ri ga sa ni pa da ni sa ni da pa ma ga ri sa ri ga ma ni e ra ga ja ga kshi ni pa raja akshi ee vidhanga Shankarabharana ragam Tanavarnam Sri Veenakuppayya rachana nerchukundam kada. Ee varnalu enta ekkuvaga sadhana chesthe అంత సులభంగా కృతులు కీర్తనలు మనోధర్మ సంగీతం అలవాటవుతుంది. వర్ణం పాడే విధానం మనం ఇంతకు ముందు క్లాసులోనే నేర్చుకున్నాం కదా. కచేరీ పాడినప్పుడు ఈ వర్ణం ఏ వర్ణమైనా సరే పూర్వాంగం రెండు కాలాలు అంటే దిగుకాలం పైకాలం సాధారణంగా ఉత్తరాంగంలో డైరెక్ట్గా సెకండ్ స్పీడ్ అంటే పైకాలం పాడడం జరుగుతూ ఉంటుంది. మీరు కచేరీలు కనుక ఒక్కసారి పరిశీలిస్తే వర్ణం పాడే విధానం ఇంకా వారి వారి మనోధర్మాన్ని బట్టి వారి వారి ఇచ్ఛతను బట్టి కూడా ఉంటూ ఉంటుంది. అందరూ కూడా ఈ వర్ణాలని బాగా సాధన చేస్తారని ఆశిస్తూ తిరిగి వచ్చే క్లాసులో మరొక అందమైన అంశాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అస్మద్గురుభ్యో నమః.